ఏమండి హనుమాన్ గారు, ఈ పేరేమిటో మర్చాను. గిరీశం అంటారండి. గిరీశం గారు, మన కేసులో మీరు గెలవడానికి రాసిన సబబులు మహాబాగున్నాయండి. ఇంకా బాగుండును, కానీ రికార్డు పూర్తిగా లేదండి. ఇందులో కొన్ని కాగితాలు మీరే పారేశారో, మీ వకీలో ఉంచేసుకున్నాడో బోధపడకుండా ఉంది. నేను పారేయలేదండి, నాకు ఈ ఇంగ్లీష్ రాకపోవడం చెట్ట చిక్కొచ్చిందండి. మీకే ఇంగ్లీష్ వస్తే భాష్యం అయ్యంగారులు అయిపోరు. అబ్బా గురువు గారండి. ఎందుకు లేవడానికి వెళ్ళారు? అలాగే కూర్చో. శాస్త్రియాంక పాఠం గుర్తుకు తెచ్చుకో. శాస్త్రియాంక స్టూడ్ ఆన్ ది వార్నింగ్ డెక్. అబ్బే ఎంత మాత్రం స్థిరం లేదండి. ఏమైనా సరే మతం కదపడానికి వెళ్ళారు. ఆయనకు శ్రద్ధగా చదువుతుంటే మీ అడుపులేదు. ఏదో ఊరు ప్రయాణం అయినట్టున్నారు. పక్క ఊరు వెళ్ళండి. పెళ్లికి నాలుగు సభ కూర్చుకోవాలి చూడండి. అవునండి, మీరు వెళ్ళిరండి. మీరు వచ్చే ఈ లోపల పాఠం చెప్పి ఉన్న కాగితాలు యావత్తు జాబితా రాస్తాను. అలాగే ఇంగ్లీష్ వాడిని చుట్ట బాగా కాల్చేసిందండి. ఇంగ్లీష్ వాడినే కాదు, నేను వెళ్ళి గట్టిగా ఆడుకో. అవధాన్లు మామగారు ఊరెళ్ళారు, వెంకమ్మత్త గారు మంచం మీద ఉన్నారు. ఇక బుచ్చమ్మ ఒక్కటే మిగిలింది. సమయం చిక్కింది గిరీశం, సద్వినియోగం చేసుకోబోయ్. మొట్టమొదటికి వచ్చేసరికి కాస్త ట్రెంబ్లింగ్ పట్టుకుంది కదా. ఇలాంటప్పుడు ఒంటరిగా దొరికింది, నా మనసులో ఉన్న మాట చెప్పేస్తే తీరుకోనా? ఆ కోతి వేతనం తీసుకురామ్మా. కానీ ఇవాళ పాఠంలో ఒక చిన్న లెక్చర్ వేద్దాం. ఏవా మై డియర్ బ్రదర్లా, టెక్స్ట్ బుక్ పట్టురా. టెక్స్ట్ బుక్ కొత్త పాఠం చెప్పాలి. గాడ్స్ వర్క్ అన్న పాఠం తీస్తారు. వేస్తారు. గాడ్స్ వర్క్స్, గాడ్స్ వర్క్స్. దెర్ ఈస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ క్రియేషన్ విచ్ డస్ నాట్ సర్వ్ సమ్ యూస్ఫుల్ పర్పస్. అట్టే అట్టే, క్రియేషన్ అనగా ఏమిటి? క్రియేషన్ అనగా ప్రపంచం. వెరీ గుడ్. క్రియేషన్ అన్న ఒక్క మాట మీద ఒక్క గంట చేయవచ్చును. ఈ ప్రపంచంలో ఏమేమి వస్తువులు ఉన్నవి? ఆవులు. నాన్ సెన్స్, ఎదట ఉన్నాయని ఆవులు అంటున్నావు? మళ్ళీ ఆలోచించి చెప్పు. నాకు తెలీదండి. విడోస్, విడోస్. ఈ ప్రపంచం ముందుండే వస్తువుల్లోకి ముఖ్యమైనవి విధవలు. మన దేశంలో ఓ దురాచారం ఉంది, మగాడికి పెళ్ళాం చచ్చిపోతే తిరిగి పెళ్ళాడతాడు, ఆడదానికి మొగుడు చచ్చిపోతే ఎంత యవ్వనంలో ఉన్నా ఎంత సొగసుగా ఉన్నా మరి పెళ్ళాడబలలేదు. ఇది అన్యాయం అంటావా కాదంటావా? తప్పకుండా అన్యాయం. వెరీ గుడ్. ఏమండి గిరీశం గారు, విధవలు పెళ్ళాడడం పాపం కదూ? మీ సత్యకాలం చూస్తే నాకు చాలా విచారంగా ఉంది. విధవలు పెళ్ళాడవలసింది, పెళ్ళాడవలసింది అని పరాశర స్మృతిలో స్పష్టంగా రాసి ఉంది. రాజమహేంద్రవరంలో పండితులు ఇదంతా సిద్ధాంతం చేశారు. పూర్వకాలంలో విధవలు పెళ్ళాడేవారు వదినా? అరే వెంకటేశం, నల్ల చరిత్రలో దమయంతి రెండో పెళ్లికి తాడించిన పద్యం ఏది చదువు. ఆ పద్యం నాకు రాదండి. డామ్ ఇన్సల్ట్. ఇంత ముఖ్యమైన పద్యం మర్చిపోవడం ఎంత తప్పు? ఏది నోట్బుక్ తీసి రాసుకో, తర్వాత రాసుకో. దమయంతి రెండో పెళ్లికి ధర నుండే రాజులెల్ల ధడధడ వచ్చిరి. చూశారా వదిన, లోకంలో ఉండే రాజులంతా విధవను పెళ్ళాడటానికి వచ్చారట. శాస్త్రాలన్నీ ఒప్పుకోవటమే కాకుండా మీది మిక్కిలి విధవను పెళ్ళాడకపోతే దోషమని కూడా చెప్తా ఉన్నాయి. ఇందు విషయమై శంకరాచార్యులు వారు కూడా ఓ పత్రిక ఇచ్చున్నారు వదిన. అయితే మన వాళ్ళం విధవని పెళ్ళాడకూడదని సరే? అదంతా ఇంట్లో చాకరీ చేయించుకోవటం కోసం గాని మరేమీ కాదు వదిన. అప్సరసల్లాగా ఎంత సొగసుగా ఉన్నా మంచి గుడ్డ కట్టుకునేవారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అక్కయ్యకు ఆ చంద్రబింబం వంటి ముఖంపై ఒక్క కుంకుమ పట్టుంటే ఆ త్రినేత్రుడికైనా చుట్టానికి అలా ఉండునా? ఈ అవస్థ చూస్తుంటే నా హృదయం కరిగిపోతుంది. ఓ మై హార్ట్.
ప్రపంచంలో ఇంకా ఏమేమి వస్తువులు ఉన్నవి? నాన్ సెన్స్, ఎప్పుడు తిండి విషయం ఆలోచిస్తాం? రామవరంలో విధవ వివాహం చేసుకున్న వాళ్ళకల్లా నెల ఒక్కింటికి 100 రూపాయలు ఇచ్చి పోషించడం మనకు విడో మ్యారేజ్ తప్ప ఒకటి ఉన్నది. ఇది వరకు 5,000 మంది విధవ వివాహములై పునిస్థిరులు అయిపోయి ఉన్నారు. ఇంకా నువ్వెందుకు రా, వెళ్ళాడుకు. ఇంత సింప్లిసిటీ ఎచ్చటా కానలేదు. లవ్ సిగ్నల్స్ రామరామ దీనికి బొత్తిగా తెలియవు కాబట్టి కొత్త దారి, కొంత న్యాయమైన దారి తొక్కాలి. ఏమిటయ్యా అది? ఎలాగో మాయోపాయం చేసి దీన్ని లేవదీసుకుపోయి విడో మ్యారేజ్ చేసుకుంటున్నట్టయినా కీర్తి సుఖము కూడా దక్కుతాయి. 2 birds at 1 shot. ఇలాంటి అట్టర్లు ఇన్నసెంట్ బ్యూటిఫుల్ యంగ్ వర్జిన్ విడోని పెళ్లాడితే మజా ప్రయోజకత్వము గాని 2 సంతానాలు 3 సంతానాలు కలిగి ఏ తురకాడితోనో దూదేకులాడితోనో లేచిపోవటానికి సిద్ధంగా ఉన్న దండు ముండల్ని పెళ్లాడితే హెల్ పోటకూళ్ళమ్మ లాంటి ముండని పెళ్లాడటం విడో మ్యారేజ్ అనిపించుకోదు, దొంగ ముండ మ్యారేజ్. ఇదేమిటయ్యా ఇది బుచ్చమ్మ? సాక్షాత్ పరమ పవిత్రమైన విడో విత్ గిల్ట్.